మామిలిగూడెంలో యాంటీ డ్రగ్స్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీసులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. పట్టణంలో పోలీస్ స్టేషన్ సెంటర్ నుండి పోలీస్ ఐలాండ్ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో సీఏ ఆకుల్ రఘు, ఎస్ఐలు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, పట్టణ ఆటో డ్రైవర్స్, వార్డు మహిళా పోలీసులు మరియు పట్టణ పోలీసులు ర్యాలీలో పాల్గొన్నారు. యాంటీ డ్రగ్ వారోత్సవాలు జరుపుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు మా తాడేపల్లిగూడ పట్టణంలో పోలీస్ స్టేషన్ నుండి ఈ ట్రాఫిక్ ఐలాండ్ వరకు కూడా మనం యాంటీ డ్రగ్ అవేర్నెస్ క్యాంప్ లో భాగంగా ఈ ర్యాలీ తీయడం జరిగింది. దీనికి మాకు వార్డు మహిళా పోలీసు, అదేవిధంగా వాలంటీర్స్, ఆరు వార్డుల నుంచి కొంతమంది స్టూడెంట్స్ కానీ పబ్లిక్ కానీ, అదేవిధంగా ఎయిర్ స్ట్రిప్ ఓనర్స్ అసోసియేషన్, అదేవిధంగా ఆటో యూనియన్, లారీ యూనియన్, వివిధ రకాల యూనియన్, అదేవిధంగా స్కూల్స్, ప్రగతి కాలేజ్ అనే మిగతా కాలేజ్ నుంచి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి బాగా కోఆపరేట్ చేశారు, సబ్సిడీకి సపోర్ట్ చేశారు. దీంట్లో ప్రధానంగా ఈ డ్రగ్స్ గురించి, ఈ మత్తు పదార్థాలు మత్తు పానీయాల గురించి ప్రాజెక్ట్ వివరణ జరిగింది. దానివల్ల వచ్చే నష్టాలు ఏంటి, ఆ మత్తు పదార్థాలు పానీయాలు సేవించి చేయడం వల్ల జరిగే అనంతాలు ఏంటి అనే విషయాలు తెలియడం జరిగింది. ఈ విషయాలు ఏంటి కూడా ఆ ప్రజలందరూ కఠినంగా పాటించి డ్రగ్కి అడిక్ట్ అయిన వాళ్ళు డాక్టర్ బయటకు రావాలని, అదేవిధంగా కొత్తగా అందులో విషయం ఉంటుందని దాన్ని తప్పు చేయలేదు. దానికి ఆ క్రమక్రమంగా అలవాటు పడ్డ వారి జీవితాన్ని నాశనం చేసుకోవడం